Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కుప్పానికి చంద్రబాబు గుడ్ బై. ఈసారి పోటీ చేసే నియోజకవర్గం ఇదేనట. వైఎస్ రాజశేఖర రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులకు ఎంత అందుబాటులో ఉండేవారో అందరికీ తెలిసిందే. కానీ చంద్రబాబు అలా కాదు, కేవలం చుట్టపు చూపుకే పరిమితమవుతూ వచ్చారు. అదే టీడీపీని చిత్తూరులో దెబ్బ కొట్టేసింది. పైగా ఒకప్పుడున్న బలమైన నేతలు ఇప్పుడు టీడీపీకి లేరు. దాంతో 2024 నాటికి చంద్రబాబు క్రొత్త నియోజకవర్గం వెతుక్కోక తప్పేలా లేదు. అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి చంద్రబాబు కృష్ణా గుంటూరు జిల్లాల పరిధిలో అనుకూలంగా ఉండే నియోజకవర్గం కోసం వెతుకుతున్నారట. గన్నవరం నియోజకవర్గంపై చంద్రబాబు ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారనేది టీడీపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. మంగళగిరిలో పుత్రరత్నం లోకేష్ ఓడిపోయినా ముందు ముందు అక్కడ టీడీపీ బలోపేతమవుతుంది గనుక ఆ నియోజకవర్గంపైన చంద్రబాబు ఆసక్తితో ఉన్నారనేది మరో వాదన. ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు తిరిగి కుప్పం నుంచి పోటీ చేసే అవకాశమే లేదంటూ మీడియా రాజకీయ వర్గాల్లో గుసగుసలు జోరు అందుకుంటున్న దరిమిలా అసలు మీడియాకి లీకులు ఎవరు పంపుతున్నారు అన్నది చర్చనీయాంశంగా మారింది. టీడీపీకే ఈ తరహా లీకులు పంపడంలో ఘనమైన అనుభవం ఉంది. లీకులు పంపడం ద్వారా ప్లస్లు మైనస్ల గురించి తెలుసుకుని తదనుగుణంగా ముందడుగు వేయడం చంద్రబాబు అనే టీంకి కొత్త ఏమీ కాదు.